సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పామ్ ఆయిల్ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ బీజేపీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తున్నది. ఆ కుట్రల్లో ఒకటి వడ్లు కొనం. వడ్లు కొనం మేము రా రైసే కొంటాం అంటే ఏంది? రాష్ట్రంలో అశాంతి రావాలి, రైతులు ఇబ్బంది పడాలి, వడ్లకు ధర రాక రైతులు 1200కో 1300కో అమ్ముకొని ఈ రాష్ట్రంలో రైతులు ఆగం కావాలి అని వడ్లు కొనం అనే ఒక తండ్లాట. మనకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తలేరు. బీఆర్జీఎఫ్లో 1350 కోట్లు ఇవ్వాలి. 50 సార్లు దరఖాస్తు ఇచ్చినాం. ఆ బీఆర్జీఎఫ్ నిధులు 3 ఏళ్లకెళ్ళి ఇచ్చుడు బంద్ చేసిండ్రు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు గ్రాంట్ ఇవ్వమని చెప్తే దాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. చివరికి అనుమతులు ఇస్తలేరు. మన పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి ఇయ్యరు. మన రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా కిరికిరి పెడుతున్నారు. రాష్ట్రం తెచ్చుకునే అప్పులు కూడా దాన్ని కూడా ఆగబడుతున్నారు. అప్పులు కూడా తీసుకోకుండా ఇవాళ రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాయిల కాడ మీటర్లు పెడితే 25 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిండ్రు. మరి బాయిల కాడ మీటర్లు పెట్టి 25,000 కోట్లు తెచ్చుకోవాలా మనం? ముఖ్యమంత్రి గారు అందుకే అన్నారు, నీ 25,000 కోట్లు మాకు అక్కర్లేదు, ఒక పని తక్కువ చేసుకుంటాం కానీ మా రైతు బాయి కాడ బోరు కాడ మీటరు పెట్టనే పెట్టమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా మీటర్లు పెట్టకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ఇవన్నీ విషయాలు కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిర్ణయాల రేవంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏమైనా సోయుందా? మీ కాంగ్రెస్ జమానాలో ఇదే సిద్దిపేట జిల్లా కానీ రాష్ట్రంలో కరెంటు కోతలు తప్ప ఏమైనా ఉన్నాయి? ఒక మడి ఎండకుండా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1 ఎకరానన్న పంట పండిందా? మడి ఎండకుండా యాసంగి పంట తీసిన రైతు ఉన్నాడా? కరెంటు కోతలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, నెర్రలు బాచిన భూములు, ధర రాదు, నీళ్లు లేవు, ఇది కాంగ్రెస్ జమానా. ఇంకా వీళ్ళట ఉద్ధరిస్తారట. ఇంకా కాంగ్రెస్ గురించి వాళ్ళు ఏదో కలలు కంటున్నారు. నీ పార్టీ ఇచ్చకపోయింది, దేశంలో ఉన్న సీట్లే పోతున్నాయి. ఇంకా ఏంటంటే గవర్నమెంట్ 7 ఏళ్ళ గవర్నమెంట్ వస్తుంది వీళ్ళ ముఖానికి. మీ ఉన్న సీట్లే రావు. మీకు ఏం చూసేయాలి కాంగ్రెస్ కు? నీ సంసారమే నీ సక్క లేదు, నీ కాంగ్రెస్ పార్టీ నీ సక్క లేదు. ఇంకా నువ్వట ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తావట. ఏం చేసినా నువ్వు అధికారంలో ఉన్నాడు. నువ్వు 200 పింఛన్ ఇస్తే కేసీఆర్ 2016 ఇచ్చిండు. నువ్వు రూపాయి ఇవ్వకపోతే రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. నువ్వు 6 గంటల కరెంటు, దొంగ రాత్రి కరెంటు, గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు నువ్వు ఇస్తే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు ఇచ్చిందేంది కాంగ్రెస్ పార్టీ? నీకు ఇంకా నీకు ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? నీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక గతం. కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే చరిత్ర గురించి మాట్లాడే పరిస్థితే తప్ప భవిష్యత్తు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో మేకపోతు గాంభీర్యం. ఓకే, కేసీఆర్ను తిడితే మేము పెద్ద నాయకులం అయిపోతాం, టీఆర్ఎస్ని తిడితే మేము పెద్ద నాయకులం అవుతామని కలలు కంటున్నారు, పగటి కలలు కంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మీ పగటి కలలే ఇవాళ కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద రైతులకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.